ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते सुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం. మనము ఈరోజు 6వ స్కందంలో 7వ అధ్యాయం మొదలు పెట్టబోతున్నాం. సో 6వ అధ్యాయంలో దక్షుడు తన పుత్రికల గురించి, 60 మంది పుత్రికల గురించి పరిచయం చేయడం అనేటువంటిది జరిగింది. దక్షుడు పుత్రికల ద్వారా తన యొక్క ప్రజాసృష్టిని ఏ విధంగా చేశారు అనేటువంటి విషయం మనము అర్థం చేసుకోవాలి. అందుకనే పుత్రికల యొక్క వంశం యొక్క వర్ణన మొత్తం కూడా చేయటం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత చివరి శ్లోకంలో మనం చూస్తే దక్షుడు యొక్క వంశంలోనే, అంటే తన కుమార్తెల యొక్క వంశంలోనే దైత్య కుమార్తె అయినటువంటి రచన ద్వారా త్వష్ట అనేటువంటి అతను, అంటే ఆయన దేవత ప్రవృత్తి కలిగినటువంటి దేవతల యొక్క వంశంలో ఉన్నటువంటి వాడు. అంటే ఇప్పుడు చూస్తే కశ్యపుడికి దేవతలు పుట్టారు, కశ్యపుడికి దైత్యులు పుట్టారు. అంటే వీళ్ళల్లో దైత్య వంశం వాళ్ళు ఈ దేవతా వంశం వాళ్ళలో కొంతమందిని వివాహం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అందుకనే ఇక్కడ ఈ యొక్క దైత్య వంశానికి చెందినటువంటి రాజకుమార్తె ఎవరైతే ఉన్నారో ఆమె పేరు రచన. సో రచన త్వష్ట ఇద్దరి వలన కలిగినటువంటి పుత్రుడు విశ్వరూపుడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఎందుకు మనం ఇక్కడ ఈయన గురించి ప్రాముఖ్యంగా చెప్పుకుంటున్నామంటే తర్వాత అధ్యాయంలో ఈయన గురించి మనకి రాబోతుంది. సో ఆ తరువాత అధ్యాయం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వరకు మనము నిన్న కంప్లీట్ చేసుకున్నాం. సో తరువాత అధ్యాయంలో బృహస్పతి యడ ఇంద్రుని యొక్క అపరాధం. బృహస్పతి అంటే దేవతల యొక్క గురువు. ఇంద్రుడు బృహస్పతి ఎడ చేసినటువంటి అపరాధం ఏమిటి, దాని వల్ల కలిగినటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటి విషయం మనము ఇక్కడి నుంచి చూద్దాం. సో ముందుగా ఈ అధ్యాయంలో ఏముంది అనేటువంటి విషయాన్ని ప్రిపల్ గారు మనకి ముందుగానే సమరైజ్ చేశారు, అది నేను ఒక్కసారి చదువుతాను. స్వర్గరాజగు ఇంద్రుడు తన గురుదేవుడకు బృహస్పతి ఎడ అపరాధమునర్చుట ఈ అధ్యాయంలో తెలుపబడింది. అందువలన బృహస్పతి దేవతలను త్యజింపగా వారు పురోహితుడు లేని వారైరి. అంతటా దేవతల అభ్యర్థనపై త్వష్ట బ్రాహ్మణుని తనయుడగు విశ్వరూపుడు పురోహితుడుగా అయ్యను. ఒకమారు దేవరాజు అగు ఇంద్రుడు సచీదేవి గూడి ఆసీనుడయ్యుండి సిద్ధచారణ గంధర్వాది దేవతల చే స్తుతింపబడుతున్నప్పుడు దేవగురువగు బృహస్పతి సభయందు ప్రవేశించను. ఐశ్వర్య మదముచే ఇంద్రుడు తన్ను తాను మరిచి బృహస్పతిని గౌరవించలేదు. ఇంద్రుని ఐశ్వర్య మదమును గమనించినటువంటి దేవగురువు అతనికి గుణపాఠము చెప్పుటకు శీఘ్రమే సభ నుండి వెడలిపోయాను. ఐశ్వర్యము వలనే గురుదేవుని ఆదరించుటను మరచితిని అని తెలుసుకున్న ఇంద్రుడు అంతటా మిగులు పశ్చాత్తప్తుడయ్యను. గురుదేవుని క్షమాపణ వేడుకొనుటకు వెంటనే బయలుదేరను. అతడెచ్చటను కానరాలేదు. గురుదేవుని యడ అమర్యాదగా ప్రవర్తించినటువంటి కారణంగా ఇంద్రుడు తన ఐశ్వర్యం అంతటినీ కోల్పోయాను. దానవులచే జయింపబడిను. మహారణమున ఆ దానవులు దేవతలను ఓడించి ఇంద్రసింహాసనమును ఆక్రమించిరి. ఇకపై ఇంద్రుడు దేవతలతో పాటు బ్రహ్మదేవుని శరణుచొచ్చాడు. పరిస్థితి తెలుసుకున్న బ్రహ్మ గురుదేవుని పట్ల కావించినటువంటి అపరాధమునకు దేవతలను మందలించను. ఆ తరువాత అతని ఆజ్ఞ మేరకు దేవతలు త్వష్టతనయుడు బ్రాహ్మణుడు అగు త్వష్టత్వనీయుడు బ్రాహ్మణుడు అగు విశ్వరూపుని తమ పురోహితునిగా స్వీకరించి తదనంతరము విశ్వరూపుని పౌరోహిత్యమున వారు యజ్ఞాచరణము చేసి దానవులను జయించగలిగి అది. సో గురుదేవుడి ఒకటి అపరాధం చేయకూడదు ఎస్పెషల్లీ. సో గురుదేవుడి అపరాధం చేస్తే మనం సర్వస్వం కోల్పోతాము అనేటువంటిది మనకి ఈ అధ్యాయంలో తెలియబడుతుంది.
సో గురు అంటే గురు అపరాధం అంటే వైష్ణవ అపరాధం. సో గురు అపరాధము అని అంటే స్వయంగా భగవంతుడి ఎడ మనం చేస్తుంటుండే అపరాధంతోనే సమానం. సో మనం ఎవరి ఎడైనా అపరాధం చేయొచ్చేమో కానీ ఎస్పెషల్లీ ఒక శుద్ధ వైష్ణవుడైనటువంటి గురువు ఎడ మాత్రం అపరాధం చేయకూడదు. గురువుని మనము గౌరవించాలి. మనం ఎలాంటి భౌతికమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మన ఆధ్యాత్మిక గురువు ఎవరైతే ఉన్నారో ఆయన మనకి గౌరవనీయమైనటువంటి వాడు. సో మనకి చూడండి ఒక కథ ఉంటుంది, రోమహర్షణ సూత కథ తెలుసండి మీకు. రోమహర్షణ సూత ఎవరు? రోమహర్షణ సూత అంటే సూత గోస్వామి తండ్రి. సో ఏ సూత గోస్వామి అయితే మనకి శ్రీమద్ భాగవతం మొత్తం కూడా వివరిస్తున్నారు, ఆయన తండ్రి రోమహర్షణ సూత. రోమహర్షణ సూత ఒక గురువుగా అందరికీ ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడికి బలరాముడు వస్తారు. సో బలరాముడు వచ్చినప్పుడు, బలరాముడు అంటే ఆది గురువు. సో బలరాముడి కంటే ఇంకా ఉన్నతమైనటువంటి గురువు ఇంకెవరూ లేరు. అందుకనే బలరాముడిని చూడగానే రోమహర్షణ సూత అహంకారాన్ని ప్రదర్శించారు. రోమహర్షణ సూత ప్రవచన కార్యక్రమంలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా బలరాముడిని చూడగానే లేచి గౌరవించారు, కానీ రోమహర్షణ సూత మాత్రం లేచి గౌరవించలేదు. తనకున్నటువంటి జ్ఞానంతో గర్వితుడయ్యాడు. అప్పుడు బలరాముడు ఆయన్ని గడ్డిపూచతోటి మెడ కోసి ఆయన్ని చంపడం అనేటువంటిది జరిగింది. అంటే నీకు ఎంత జ్ఞానం ఉన్నా కానీ ఒక గురువుని ఏ విధంగా గౌరవించాలో తెలియకపోతే నువ్వు నీ సమస్త శక్తి సామర్థ్యాలన్నింటినీ కోల్పోతావు. సో అదేవిధంగా ఇక్కడ గురువు యొక్క అపరాధం అనేటువంటిది ఎంత ఘోరమైనటువంటి అపరాధం అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంద్రుడు కూడా అలానే ఒకసారి తన సభలో జరుగుతున్నటువంటి అనేక రకాల మంది వాళ్ళు కూడా ఇంద్రుడిని పొగుడుతూ ఉన్నారు. సో మనం చూస్తే వెనకటి రోజుల్లో రాజును కీర్తిస్తూ నాట్యం చేస్తూ ఉంటారు, రాజుని కీర్తిస్తూ రాజ్యసభలో వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. సో ఆ విధంగానే ఇంద్రుడి యొక్క సభలో కూడా ఇంద్రుడిని కీర్తిస్తూ గానాలు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఇంద్రుడు మత్తులో మదముతోటి గర్వితుడై, తనకున్నటువంటి ఐశ్వర్యంతో గర్వితుడై అక్కడ వచ్చినటువంటి బృహస్పతిని కూడా గమనించలేదు. సో బృహస్పతి ఇంద్రుడికి ఏ విధంగా అయినా సరే బుద్ధి చెప్పాలి అని చెప్పేసి దేవతలను వదిలేసి వెళ్ళిపోయారు. మరి ఇంద్రుడు ఆల్రెడీ గొప్ప భక్తుడు కాబట్టి ఏదో కొన్ని కారణాల వల్ల, ఏదో కొంత మోహానికి గురి అవ్వడం వల్ల, ఎంత పెద్ద గొప్ప భక్తులైనా సరే ఏదో ఒక సమయంలో ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. వెంటనే పశ్చాత్తాపడ్డాడు. అయ్యో గురుదేవుడు అట్లా నేను ఇది చేసేసాను, అపరాధం చేసేసాను, గురుదేవుడు ఎక్కడున్నారో ఆయన శాంతపరచాలి అని చెప్పేసి ముల్లోకాలు ఎతికాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ గురుదేవుడు కనపడ్డాడు. గురుదేవుడు ఎవరికి కనపడకుండగా ఆయన మాయమైపోయారు బృహస్పతి. సో అప్పుడు తన గురువును కోల్పోయినటువంటి ఇంద్రుడికి సమస్త ఐశ్వర్యాలు పోయాయట. సో సమస్త ఐశ్వర్యాలు పోయాయి, దైత్యులతోటి ఓడింపబడ్డాడు. అప్పుడు బ్రహ్మదేవుడికి వెళ్ళి వేడుకుంటే బ్రహ్మదేవుడు విశ్వరూపుణ్ణి గురువుగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. విశ్వరూపుణ్ణి గురువుగా పొందిన తరువాత వాళ్ళు మళ్ళీ తిరిగి తమ ఐశ్వర్యం మొత్తాన్ని కూడా ఏ విధంగా సాధించారు, మళ్ళీ దైత్యుల చేతిలోంచి తమ రాజ్యాన్ని తాము ఎలా కాపాడుకున్నారు అనేటువంటి విషయం మనకి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. మనము ఈ అధ్యాయంలో పూర్తి వివరణ ఒక్కొక్క శ్లోకం బై శ్లోకం ఏం జరిగింది అనేటువంటిది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. శ్రీ రాజోవాచ అస్య హేతో పరిత్యక్త ఆచార్యేణాత్మనః సురా. ఏతదాచక్ష్వ భగవన్ శిష్యానామక్రమం గురౌ. హరిషన్ మహారాజు సుఖదేవ గోస్వామిని ప్రశ్నించను. మహర్షి, దేవగురువు బృహస్పతి తన శిష్యులైన దేవతలను ఎందుకే త్యజించను? దేవతలు తన గురువు నెడ ఎట్టి అపరాధం అనర్చరి? ఆ సంఘటన నాకు వివరింపుడు. ఓకే, సో ఇది ప్రశ్న మహారాజు అడుగుతున్నారు. రాజోవాచ అన్నారు, రాజు అడుగుతున్నారు. రాజు అంటే ఎవరు? ఇక్కడ పరీక్షన్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడుగుతున్నారు. సో పరీక్షన్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడుగుతూ ఈ ప్రశ్నించింది ఏమిటి అని అంటే, ఎందుకు బృహస్పతికి
దేవతల మీద కోపం వచ్చింది. దేవగురువు అయినటువంటి బృహస్పతి ఎందుకు దేవతలను త్యజించాల్సి వచ్చింది? దేవతలు బృహస్పతి ఎడ చేసినటువంటి అపరాధం. సో ఈ విషయాన్ని నాకు తెలియచేయండి అని అన్నారు. చదవండి ప్రభుజీ. భాష్యం ఏ ప్రపాస్ ఏ ప్రపాదికి జై. ఈ విషయం మన శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఇట్లు వ్యాఖ్యానించారు. సప్తమే గురుణాత్యాదే వైద్య పరాజిత హై విశ్వరూపో గురుత్వేన వ్రతో బ్రహ్మ ఉపదేశత. దేవతలు బృహస్పతి ఏడ అపరాధము చేయుట, అతడు వారిని పరిత్యజించుట, దేవతలు ఓడిపోవుట, బ్రహ్మదేవుని ఆదేశానుసారము దేవతల యజ్ఞ నిర్వహణకై పురోహితునిగా విశ్వరూపుని స్వీకరించుట ఈ సప్తాధ్యాయమున వివరింపబడినది. హరే కృష్ణ. ఈ అధ్యాయం మొత్తంలో కూడా ఏం వివరించారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో బృహస్పతి ఎడ దేవతలు చేసినటువంటి అపరాధం వలన వాళ్ళ సమస్తాన్ని కోల్పోతే బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ మేరకి మళ్ళీ విశ్వరూపుణ్ణి గురువుగా పొంది తిరిగి మళ్ళీ వాళ్ళు కోల్పోయింది మొత్తం కూడా పొందడం అనేటువంటిది జరిగింది. శ్రీభాదరాయణుర్వాచ్రీభువనైశ్వర్యం అధోల్లోంఘిత సత్పద మరుద్భిర్వసుభీ రుద్రైరాదిత్యైర్ విశ్వే దేవైశ్చ సాధ్వైశ్చ ఆసత్యాభ్యాం పరిశ్రితః ముని సాధరాత్ సర్వోభిశ్చ కిన్నరై పతగోరగై క్షేమ్యమానో భగవాన్ స్తూయమానశ్చ భారత. ఉపగీయమానో లలితాం ఆస్థానాధ్యాసనాశ్రితః పాండురేతాతపత్రేణ చంద్రమండలచారుణాశ్చమరవ్యజనాదిభిః విరాజమానః పౌలమ్య సహార్థాసనయా భృశం సయథా పరమాచార్యం దేవానామాత్మనశ్చః ప్రత్యుత్నాసనాదిభిః వాచస్పతిం మునివరం సురాసుర నమస్కృతం ఉచ్చచాలాసనాదింద్ర పశ్యన్నపి సుభాగవతం హరే కృష్ణ. రమేష్ ప్రభుజీ. డిస్కనెక్ట్ అయిపోయా?
जी म्यूट लो ना प्रभु जी, रमेश को हरे हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण दाल वाशने और डिवोटी प्लीज एक्सेप्ट मी हम्बल ऑब्लिगेशंस प्रभु जी। सुखदेव गोस्वामी पलकिन राजा ముల్లోకముల ఐశ్వర్యముచే అతి గర్వితుడైన ఇంద్రుడు ఒకమారు వేద మర్యాదను అతిక్రమించెను. సింహాసనమునందు ఆసీనుడైయున్న అతడు మరుత్తులు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, రుభులు, విశ్వదేవులు, రాధ్యులు, అశ్విని కుమారులు, సిద్ధగణము, చారుణులు, గంధర్వులు, మహర్షులచే పరివృత్తుడైయుండెను. విద్యాధరులు, అప్సరసులు, కిన్నెరులు, పతకులు అనగా పక్షులు, ఉరుగులు అనగా సర్పములు కూడా అతనిని చుట్టి ఉండిరి. వారందరూ ఇంద్రునికి సేవలు చేయుచుండగా అప్సరసులు నృత్యము చేయుచుండరి. గంధర్వులు చక్కని వాద్యముతో గానము చేయుచుండరి. అతని చిరముపై పట్టిన శ్వేత చక్రము పూర్ణచంద్రుని భంగి దేదీప్యమానముగా నుండెను. చామరులు మున్నగా మహారాజు సంపత్తిచే సేవింపబడుచు అతడు సచీదేవితో కూడా సింహాసనముపై ఆసీనుడై యుండెను. ఆమె అతని అర్ధ సింహాసనమును ఆక్రమించి ఉండెను. అప్పుడు బృహస్పతి సభలో ప్రవేశించు. ఋషి శ్రేష్ఠుడగు బృహస్పతి ఇంద్రాది దేవతలకు గురుదేవుడు, దాన దేవులచే సమానముగా గౌరవనీయుడు. గురుదేవుని గాంచినప్పటికీ ఇంద్రుడు తన ఆసనము నుండి లేచి నిలబడుట గాని, ఆసనమును సమర్పించుట గాని, సాదరముగా ఆహ్వానించుట గాని చేయలేదు. అతని పట్ల గౌరవము చూపుటకు ఇంద్రుడు ఎట్టి కార్యము చేయలేదు. హరే కృష్ణ గురించి హరే కృష్ణ. సో ఇంద్రుడి యొక్క వైభవం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనకి ఈ శ్లోకంలో సుఖదేవ గోస్వామి తెలియజేస్తారు. సో ఈ శ్లోకంలో ఎవరు మాట్లాడకండి, బాదరాయణరావు వాచ అన్నారు కదండి, శ్రీ బాదరాయణరావు వాచ. అంటే సుఖదేవ గోస్వామి. సో సుఖదేవ గోస్వామి మాట్లాడుతూ తన చుట్టూ ఎంతమంది సేవకులు ఉన్నారు, తనకి ఎలాంటి సేవలు చేస్తున్నారు, ఏ విధంగా గంధర్వులు తనను కీర్తిస్తూ పాడుతూ ఉన్నారు, నృత్యం చేస్తూ ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు కూడా ఏ విధంగా తనకి సింహాసనం చుట్టూ ఉండి ఏ విధంగా తనకి సేవలు చేస్తున్నారు. ఆ సమయంలో ఆయన సచీదేవితోటి, ఇంద్రుడు యొక్క భార్య అయినటువంటి సచీదేవితోటి ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి బ్రాహ్మణుడు మరియు గురువు అయినటువంటి బృహస్పతి రావడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా అయితే ఏ రాజైనా సరే ఒక బ్రాహ్మణుడిని ఎలా గౌరవించాలి, రాజు యొక్క ధర్మం ఏమిటి అని అంటే బ్రాహ్మణుల్ని గౌరవించాలి. అలాంటిది ఒకవేళ బ్రాహ్మణుల్ని కనుక గౌరవించకపోతే రాజు తన ధర్మాన్ని చేయనట్టు, బ్రాహ్మణుల్ని గౌరవించనటువంటి రాజుకి పట్టినటువంటి దుస్థితి ఏమిటి అనేటువంటి విషయం కూడా మనకి ఈ అధ్యాయంలో తెలుస్తుంది. అందుకనే చూడండి, మనకి శ్రీకృష్ణ భగవానుడు కూడా బ్రాహ్మణుని ఎంతగా గౌరవించారు అంటే మనకి కొన్ని సంఘటనలు ఉన్నాయి. శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో ఉన్నప్పుడు ఏ విధంగా బ్రాహ్మణుల్ని గౌరవించారు అని. సుధాముడు బ్రాహ్మణుడు, శ్రీకృష్ణ భగవానుడు మిత్రుడు కూడా. సుధాముడు ద్వారకకి వచ్చినప్పుడు, సుధాముడు ద్వారక గేటు దగ్గర ఉన్నారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన సింహాసనం మీద నుంచి లేచి పరిగెత్తుకుంటూ వచ్చి సుధాముడిని తీసుకువెళ్ళి తన సింహాసనాన్ని ఆఫర్ చేసి సింహాసనం మీద కూర్చోపెట్టి తన యొక్క పాద పద్మాలను కడిగారు, కడిగి నెత్తిన చల్లుకున్నారు. ఇది బ్రాహ్మణుల్ని గౌరవించాల్సినటువంటి విధానం. భగవంతుడే స్వయంగా ఈ భౌతిక విషయంలోకి అవతరించి మనకి ఉదాహరణగా చూపించారు. అంతేకాదు, శ్రీకృష్ణ భగవానుడు తన భార్యలతోటి ద్వారకలో ఉన్నప్పుడు నారదముని కూడా వచ్చారు. నారదముని కూడా వచ్చినప్పుడు, మరి ఒక బ్రాహ్మణుడు వచ్చినప్పుడు ఏ విధంగా ఆయన ఇక్కడ ప్రవర్తించాలి అనేటువంటి విషయం అక్కడ కూడా శ్రీకృష్ణ భగవానుడు చూస్తాం. వెంటనే తన భార్య దగ్గర నుంచి లేచి తన ఆసనాన్ని నారదుడికి అప్పజెప్పి నారదుడి యొక్క పాదాలను కడిగారు శ్రీకృష్ణ భగవాను. అంటే నేను భగవంతుణ్ణి, నాకంటే అందరూ తక్కువ వాళ్లే, అందరూ నాకు భక్తి చేసేవాళ్లే అనేటువంటి దర్పాన్ని స్వయంగా భగవానుడే చూపించలేదు. బ్రాహ్మణుడు వచ్చినప్పుడు స్వయంగా లేచి నిలబడటం, వాళ్ళని ఆహ్వానించడం, వాళ్ళని తన ఆసనంలో కూర్చోబెట్టడం, కూర్చోపెట్టి వాళ్ళకి పాదసేవ చేయటం, ఇది ఒక క్షత్రియుడి యొక్క ధర్మం, ఒక రాజు యొక్క ధర్మం. కానీ ఇక్కడ ఇంద్రుడు అందుకే ఆ విషయానికి రివర్స్గా చేశాడు. ఎలా అంటే, కనీసంగా గురువు వచ్చాడు అనేటువంటిది ఒక విషయం, రెండవది ఆ గురువు బ్రాహ్మణుడై ఉన్నాడు. ఒక బ్రాహ్మణుడు వచ్చినా కానీ ఒక మినిమం సంస్కారం ఏదైతే ఉంటుందో, ఒక బ్రాహ్మణుని ఏ విధంగా గౌరవించాలి అనేటువంటి సంస్కారం
కూడా పాటించకుండగా తన యొక్క ఇంద్రియ భోగంలోనే తను నియుక్తమై ఉన్నారు. తనని ఏ విధంగా కీర్తిస్తూ తన భార్యను ఒళ్ళు సింహాసనంలో తన పక్కనే అర్ధ సింహాసనం మీద కూర్చోపెట్టి తనల్ని కీర్తిస్తుంటే ఈయన మత్తులో ఉన్నారు ఇప్పుడు. సో ఆ సమయంలో ఎలాంటి గౌరవము తన గురువుకి ఇవ్వలేదు అనేటువంటి విషయం చూసాము. తతో నిర్ఘత్య సహసా కవిరాంగి రస ప్రభు ఆయయౌ స్వగృహం తూష్ణీం విద్వాన్ శ్రీమధ విక్రియాం హరే కృష్ణ ప్రభు. భవిష్యత్తులో జరగనున్న సమస్తమును బృహస్పతి ఎరిగి ఉండెను. ఇంద్రుని మర్యాదాతిక్రమణను గాంచిన బృహస్పతి అతడు ఐశ్వర్య మదముతో ఉన్నాడని తెలుసుకోలేను. ఇంద్రుని శపించగలిగినప్పటికీ అతడు ఆ విధముగా చేయక సభ నుండి వీడి మౌనముగా ఇంటికి చేరాడు. హరే కృష్ణ. ఓకే, బృహస్పతి చూశాడు, సో బృహస్పతిని గౌరవించలేదు. కానీ బృహస్పతి ఇంద్రుని శపించి కూడా ఉండవచ్చు, కానీ ఒక గురువు కాబట్టి ఇంద్రుడి ఇక్కడ కరుణను కలిగి ఉన్నాడు బృహస్పతి, అందుకని శపించకుండగా తనకి గుణపాఠం నేర్పాలి అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. శపించగలిగినా కానీ శపించకుండగా అక్కడి నుంచి మౌనాన్ని పాటించి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. తర్హేవ ప్రతి బుద్ధేంద్రో తర్హయామాస సదసి స్వయమాత్మానమాత్మనా హరే కృష్ణ ప్రభుజీ. నన్నేనా? హరే కృష్ణ. స్వర్గరాజగు ఇంద్రుడు వెంటనే తన తప్పిదమును తెలుసుకొనెను. గురుదేవుని అగౌరపరచినని తెలుసుకొని అతడు సభాసదుల సన్నిధిలో తను దానే నిందించుకొని సాగాను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇంద్రుడు ఎప్పుడైతే బృహస్పతి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని తెలిసిందో వెంటనే అప్పుడు తను చేసినటువంటి తప్పు తనకు అర్థమైంది. చాలా సీరియస్ గా తప్పు చేశాను నేను అని చెప్పేసి తను తానే నిందించుకోవడం అనేటువంటి చేశారు సభాసదుల మధ్యలోనే. అంటే ఒక్కొక్కసారి భక్తులు కొన్ని కొన్ని సందర్భాల్లో మోహానికి గురి అయ్యి కొన్ని కొన్ని తప్పులు చేసినా కానీ వెంటనే మళ్ళీ వాళ్ళు ఆ తప్పును తెలుసుకొని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంద్రుడు కూడా అలానే చేస్తున్నారనమాట. సో ఆయన చేసినటువంటి తప్పుని ఆయన తెలుసుకున్నారు. అక్కడే సభాసదుల మధ్యలోనే నేను చాలా తప్పు చేశాను, నేను ఇలా చేసి ఉండకూడదు అని చెప్పేసి తను తానే నిందించుకోవడం అనేటువంటిది స్టార్ట్ చేశారు. అహో బత మయా సాధు కృతం వై దభ్రబుద్ధినా గురు సదసి కాతృతః అయ్యో బ్రహ్మతం చేత నేను ఎంత శోచనీయ కార్యం చేసి తిని సభలో ప్రవేశించినప్పుడు గురు చూపక నేను అవమానిస్తుంది కదా. సో సో తను తాను ఏ విధంగా నిందించుకుంటున్నాడో చూడండి. బుద్ధిహీనత చేత ఐశ్వర్య మదం చేత నేను ఆలోచింపదగినటువంటి కార్యాన్ని చేశాను, అంటే నేను చాలా తప్పు చేశాను. సభలో ప్రవేశించినటువంటి గురువుని అగౌరవపరిచాను, కనీసంగా ఆయన వచ్చాడు అని చెప్పేసి ఆయన వైపు కూడా చూడలేదు అని చెప్తున్నారు. మామూలుగా మనము ప్రవచనాలు చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి మన గురువులు కూడా వచ్చి మన యొక్క ప్రవచనంలో కూర్చోవడం అనేటువంటిది జరుగుతుంది. అది అనుకోకుండా కూడా కొన్ని సందర్భాల్లో జరగచ్చు. లేదంటే మనకంటే సీనియర్ డివోటీస్ కూడా మనం ప్రవచనాలు చెప్పేటువంటి సమయంలో కూడా వచ్చి కూర్చోవచ్చు. సో మన యొక్క బాధ్యత ఏమిటి అని అంటే మనము వాళ్ళకి ముందు రెస్పెక్ట్ చేయాలి. అలా అని వ్యాసాసనం మీద నుంచి లేచి నిలబడి ఆయనకి దండవచ్చేయాలని ఏం కాదు.
కనీసంగా ఆయన వచ్చారు అనేటువంటిది గమనించాలి. గమనించాము అనేటువంటి విషయం వాళ్ళకి తెలియాలి. ఇది వ్యాసాసనం మీద కూర్చున్నటువంటి ఒక వైష్ణవుడి యొక్క లక్షణం. ఇది మనం తెలుసుకోవాలి. అంటే నువ్వు కొన్ని కొన్నిసార్లు ప్రవచనం చేస్తున్నటువంటి సమయంలో చాలా డీప్గా ఒక తత్వంలో ఇన్వాల్వ్ అయిపోయి చెప్తూ ఉండొచ్చు. కానీ అలా చెప్తూ ఉన్నటువంటి సమయంలో మనం ఎవరైనా మన కంటే సీనియర్ డివోటీసు లేకపోతే మనకి శిక్షణ ఇచ్చినటువంటి గురువులు లేకపోతే మనకి గురువులు ఎవరైనా కనిపించారనుకోండి, వెంటనే మన ధర్మం ఏమై ఉండాలి అని అంటే ముందు మనము నమస్కారం చేయాలి. అందుకని చూడండి కొన్ని కొన్ని చోట్ల ఒక్కొక్క చోట టెంపుల్లో మంగళహారతులు జరుగుతూ ఉంటాయి. మనం ప్రవచనం చెప్పేటువంటి టైంలోనే ఒకసారి టెంపుల్ డోర్ ఓపెన్ చేసి మంగళహారతి గంట మోగిస్తూ ఉంటారు. వెంటనే మనం ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పి ప్రవచనమైనా సరే ఆపేసి భగవంతుడికి నమస్కారం చేసి భగవంతుడికి ధన్యవాదాలు తెలియచేసి ప్రేయర్ చేసి మళ్ళీ తిరిగి మనం మన పని మనము స్టార్ట్ చేసుకోవాలి. అలానే గురువు వచ్చినా కానీ అంతే చేయాలి. ముందు గురువుకి నమస్కారం చేయాలి. గురువుకి అక్కడి నుంచే ఒక ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి, నేను మిమ్మల్ని చూశాను అని ఒక నమస్కారం చేస్తూ మనం మాట్లాడేది ఆపకుండా కూడా చేయొచ్చు అలా. సో ఇది గురువుని గౌరవించేటువంటి విధానం. అంటే ఇక్కడ ఏమిటి అని అంటే మనం ఏదో సింహాసనం మీద నుంచి లేచిపోవాలి లేకపోతే వెళ్ళిపోయి గురువుకి దండవత్ ప్రణామం చేయాలి అనేటువంటిది ఏం కాదు. ఆ సమయంలో ఒకవేళ ఆ సమయంలో మనం బిజీగా ఏదైనా భగవత్ కార్యంలోనే ఉన్నట్లయితే కనీసంగా మనం గురువు వచ్చాడు అనేటువంటి విషయాన్ని గమనిస్తే గురువుకి గౌరవం ఇచ్చిన దాంతోనే సమానం. కనీసంగా ఇంద్రుడు ఆ పని కూడా చేయలేదు, నేను కనీసంగా అది కూడా చేయలేకపోయానే అని ఇక్కడ తను తాను నిందించుకుంటున్నాడు. ఓ గృధ్యేత్ పండితో లక్ష్మీం త్రిపిష్ట యాహమాసురం భావం నీతోఖిలేశ్వరః హరే కృష్ణ ప్రభుజీ దండోత్తరణం. సత్వగుణ ప్రధానులకు దేవతలకే రాజు అయినప్పటికీ కొద్దిపాటి ఐశ్వర్యమునకే గర్వించి విద్యాహంకారముచే కలుషితుడనైతిని, ఇటువంటి పరిస్థితులలో పతనమును కలుగజేసేడి అట్టి సిరులను ఈ జగత్తులో ఎవడూ స్వీకరించును. ఆహా, నా సంపద్ విభూతులకు ధిక్కారమగుగాక. ఓకే, సో ఎంత గొప్పగా ఇంద్రుడు తన యొక్క తప్పును తాను తెలుసుకున్నాడు. ఇది ప్రతి వ్యక్తి కూడా చేయాల్సినటువంటి విషయం. తప్పులు అందరూ చేస్తారు, తప్పులు చేయకుండా ఎవరు ఉండరు. కానీ చేసినటువంటి తప్పును తెలుసుకోవడం అనేటువంటిది గొప్పవాడి లక్షణం. మళ్ళీ అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవడం అనేటువంటిది గొప్పవాడి లక్షణం. ఇక్కడ ఇంద్రుడే ఉన్నాడు చూడండి, మనకున్నటువంటి భౌతిక ఐశ్వర్యం మనల్ని గర్వితులను చేస్తుంది. మనకి ఉన్నటువంటి భౌతిక ఐశ్వర్యం మనకి మనకు భక్తి మార్గం నుంచి కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రమాదం ఉంది. మనకున్నటువంటి భౌతిక ఐశ్వర్యం చివరికి ఏమైందంటే విద్యాహంకారం వల్ల కలుషితం అయిపోయినటువంటి స్థితికి తీసుకొచ్చింది. ఈ విద్యాహంకారం వల్ల నేను కనీసంగా గురుదేవునికి కూడా నమస్కారం చేయలేనటువంటి స్థితికి నన్ను తీసుకొచ్చింది. కాబట్టి ఇలాంటి భౌతిక ఐశ్వర్యం ఏదైతే ఉందో ఆ ఏ భౌతిక ఐశ్వర్యం అయితే మనల్ని ఆధ్యాత్మిక పదం నుంచి దూరం చేస్తుందో అలాంటి భౌతిక ఐశ్వర్యాన్ని ఏ భక్తుడు కూడా స్వీకరించ. ఓకే, మామూలుగా భక్తి అనేటువంటిది భౌతిక ఐశ్వర్యం కోసం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నిజమైన భక్తుడు భక్తికి గనక భౌతిక ఐశ్వర్యం గనక అడ్డమైతే దాన్ని చెదించేస్తాడు. సో ఇక్కడ ఇంద్రుడు కూడా అదే అంటున్నాడు, ఏ భౌతిక ఐశ్వర్యం వల్ల అయితే నేను విద్యాహంకార గర్వితుడు అయ్యానో ఆ భౌతిక ఐశ్వర్యాన్ని ఎవరు స్వీకరిస్తారు అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. అందుకని నేను ఇలాంటి సంపత్తులన్నిటికీ కూడా ధిక్కారం అవు కాక, అంటే ఇలాంటివన్నిటి కూడా రిజెక్ట్ చేయాలి అని చెప్తున్నారు. కదండి మాతాజీ, గౌరీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, భాష్యము. నదనం నజనం నసుందరీం కవితాం నా జగదీశ కామయే. హే ప్రభు, నేను భౌతిక సిరి సంపదలను కోరను. పలువురు అనుమాయులు నన్ను తమ నాయకునిగా అంగీకరింపవలనని కోరను. నన్ను ఆనందపరచుటకు అందమైన భార్యను కోరను అని శ్రీ చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుని ప్రార్థించరి. మరి కోరేదేమనగా, మమ జన్మని జన్మనీశ్వరే భగవద్భక్తి హైతుకి హైతుకీ త్వయి, నేను ముక్తిని సైతము వాంఛించను.
జన్మ జన్మాంతరములు నీ సేవకునుగా నగుటియే నేను కోరెదను కోరుకొనెదను. సిరి సంపదలు అమితముగా నున్నప్పుడు ప్రకృతి నియమానుసారము మనుజుడు పతనము చెందును. ఈ విషయం వ్యక్తిగతముగాను సామూహికముగాను యథార్థమై ఉన్నది. దేవతలు సత్వగుణ ప్రధానులు. అటువంటి దేవతలకు రాజు వంటి మహోన్నత స్థితిలో ఉన్నప్పటికీ ఐశ్వర్యము వలన పతనము చెందిన అవకాశము కలదు. ఈ విషయమును మనము అమెరికా దేశమును వాస్తవమును గాంచవచ్చును. ఆదర్శవంతులైన మానవులను తయారు చేయుటకు ఎత్తింపకనే ఆ దేశము ఐశ్వర్యాభివృద్ధికై ప్రయత్నించి ఎత్తించినది. తత్ఫలితముగా ఆ దేశము వారిప్పుడు అతడు జరుగుతున్న హింసను వగచుచు ఎట్లు తమ దేశము అంతగా చట్టరహితము అనాచారయుతము అయిన దాయని ఆశ్చర్యచకుతులగుచున్నారు. నతే నతే విదు స్వార్థగతిం హి విష్ణు అని శ్రీమద్ భాగవతము 7.5.31 ఎందు తెలుపబడినట్లు జ్ఞానహీనులకు మానవులు జీవిత లక్ష్యం అనగా భగవద్ధామమునకు వెడలుట నెరుగరు. అందువలన వ్యక్తిగతముగా సామూహికంగా వారు నామ మాత్ర భౌతిక సౌఖ్యములను అనుభవింపగోరుచు మధిర మగువులకు అలవాటు పడుదురు. అటువంటి సమాజమును పుట్టిన వారు శూద్రుల కన్నను హీనులే. వారు వర్ణ సంకరమని తెలియబడు అవాంఛిత ప్రజా బహుళ్యమే. భగవద్గీత ఎందు తెలుపబడినట్లు వర్ణ సంకర జనాభివృద్ధి నారకీయ సమాజమును తయారు చేయగలదు. అమెరికా దేశస్థులు ప్రస్తుతం అటువంటి నారకీయ సమాజమునందే నిలిచి ఉన్నారు. శ్రీ చైతన్య మహాప్రభు ఒక భక్తుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఒక భక్తుడు నధనం నజనం నా సుందరీం కవితాం వా జగదీశ కామయ్యే, అంటే ఆయన ఏమంటున్నారు అని అంటే నాకు భౌతికమైనటువంటి సిరి సంపదలు వద్దు, నాకు పలువురు అనుయాయులు వద్దు, నాకు అందమైనటువంటి భార్య కూడా అవసరం లేదు. మరి నాకు కావాల్సిందల్లా ఏమిటి అనంటే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహైతుకి త్వయి, అంటే నేను ముక్తిని సైతం కోరను, నాకు కావాల్సిందల్లా నీ సేవ. సో ఇది ఒక భక్తుడు కోరుకునేటువంటిది. అందుకనే ముక్తిని కూడా కోరుకునేటువంటి వ్యక్తి భౌతిక ఐశ్వర్యాలను ఎక్కడ కోరుకుంటాడు? కోరుకోరు. కోరుకునేదల్లా ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క సేవ. సో అది శుద్ధ భక్తుడి యొక్క లక్షణం. అందుకనే చైతన్య మహాప్రభువు తను రచించినటువంటి ఈ యొక్క శిక్షాష్టకంలో ఒక భక్తుడు ఎలా ఉండాలి అనేటువంటిది నిర్వచించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇలా మనం కనుక లేకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మనకి ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మనం భక్తి అనేటువంటిది లేకుండా భౌతికమైనటువంటి ఐశ్వర్యాల కోసమే మనము మన యొక్క భౌతిక ఐశ్వర్యాలను కూడగట్టడం కోసమే కనుక మన యొక్క కష్టం కనుక ఉండినట్లయితే అలాంటి కష్టం అనేటువంటిది వ్యర్థమైనటువంటి శ్రమ మాత్రమే. ఎందుకంటే ఏ భౌతికమైనటువంటి కర్మ అయినా సరే మనకి భగవంతుడి మీద ప్రేమను తీసుకురావాలి. మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా భగవంతుడి మీద ప్రేమను తీసుకొచ్చేటువంటి విధంగా ఉండాలి. అందుకనే వర్ణాశ్రమ ధర్మ విధానం అనేటువంటిది ఉంది. ఎందుకు వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారంగా మనం కర్మలు చేయాలి అని అంటే మనం చేస్తున్నటువంటి కర్మల వల్ల భగవంతుడి మీద ప్రేమ కలగాలి, భక్తి కలగాలి. ఏ కర్మ అయితే మనకి భగవంతుడి యొక్క భక్తిని తీసుకురాదో, ఏ కర్మ ద్వారా అయితే మనం భగవంతుడిని గుర్తు చేయదో, ఏ కర్మ ద్వారా అయితే మనం భగవంతుడి మీద ప్రేమను పొందే విధంగా ఉండదో, ఏ కర్మ ద్వారా అయితే మనం భగవంతుడికి ప్రేమయుతమైనటువంటి సేవని చేయలేము, అలాంటి కర్మల వల్ల మనం చేస్తున్నది వృధాశ్రమ అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు. సో అలాంటి ఒక శ్రమని మాత్రమే చేసేటువంటి వాళ్ళని అజ్ఞానులు అంటారు. ఇలాంటి అజ్ఞానులు భగవద్ధామానికి ఎప్పటికీ చేరలేరు. భగవద్ధామమే లక్ష్యంగా లేనటువంటి చేసేటువంటి కర్మలు, లేకుండా చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి భౌతిక సౌఖ్యాలను అనుభవించడం కోసం మాత్రమే కనుక ఒకవేళ అయినట్లయితే అలాంటి వారు ఇక్కడ ఏం చెప్తున్నారండి, శూద్రులు కన్నను హీనులే అనేటువంటి విషయం చెప్తారు. సో కాబట్టి మన యొక్క ప్రతి కర్మ కూడా భగవంతుని గుర్తు చేసే విధంగా ఉండాలి, భగవంతుని సేవలో ఉండాలి. సో అలా ఉంటే తప్ప మనము శూద్రులుగానే పరిగణింపబడతాము. ఇలాంటి వాళ్ళందరినీ కూడా అవాంఛిత ప్రజా బాహుళ్యం అని అంటారు. వీళ్ళందరూ కూడా వ్యర్థమైన. సో అమెరికా కూడా చూడండి, వాళ్ళందరూ కూడా భౌతికమైనటువంటి ఐశ్వర్యం వెనకాలనే పడుతూ వాళ్ళు ఇలాంటి మన ఆధ్యాత్మిక కర్మలు చేయటం అనేటువంటివి కూడా లేకుండగా లైఫ్ అంతా కూడా భౌతికంగానే ఉన్నారు. కానీ
వాళ్ళు ఎవరు కూడా సుఖపడట్లేదు అని ఇక్కడ పదల వారు తెలియజేస్తున్నారు. సో వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితికి వాళ్ళే ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సో అది మనకి ఇక్కడ చెప్తున్నారు. అమెరికా దేశస్థుల గురించి ఉదహరిస్తూ, భౌతిక ఐశ్వర్యం వెంటపడినా కానీ సుఖ సౌఖ్యాలు అనేటువంటివి లభించవు, భక్తి లేకుండా భౌతిక ఐశ్వర్యం అనేటువంటిది వ్యధ వృధ అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు. ఓకే చదవండి మాతాజీ. అయినను భాగ్యవశాత్తు హరినామ సంకీర్తనోద్యమము అమెరికా దేశమున కాలు మోపబడినది. అదృష్టవంతులకు పలువురు యువకులు దాని ఎడ శ్రద్ధను కనపరుచుచున్నారు. అందువలన మాంసభక్షణము, అక్రమ సంబంధము, మత్తు పదార్థ స్వీకారము జూదములను పూర్తిగా త్యజించినట్టి ఉత్తమశీలురైన ఆదర్శ పురుషులను మా సంకీర్తనోద్యమము తయారు చేయుచున్నది. అమెరికా దేశస్థులు తమ దేశమున నేరములు తగ్గిపోవాలని కోరుకున్నచో మా కృష్ణ చైతన్యోద్యమము స్వీకరించి భగవద్గీత యందు ఉద్దేశింపబడినట్టి అనగా చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాసయ అన విధముగా మానవ సమాజమును తయారు చేయుటకు యత్నించవలెను. అనగా ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి, చతుర్థ శ్రేణి మానవులుగా సమాజమును వారు విభజింపవలసి ఉన్నది. ప్రస్తుతం వారు శూద్రుల కన్నను హీనులనే తయారు చేయుచున్నచో వినేరములు ఎట్లు ఆపగలరు? తన గురుదేవుడకు బృహస్పతిని అవమానపరిచినందున నందులకు ఇంద్రుడు ఏనాడో పశ్చాత్తాపడినాడు. అదే విధముగా తమ భ్రమపూర్వకమగు నాగరికత పురోగతికి అమెరికా దేశం వారు పశ్చాత్తాపము చెందవలనని ఉపదేశము చేయబడుచున్నది. కృష్ణ ప్రతినిధి గురుదేవుని నుండి వారు ఉపదేశమును గైకొనవలెను. వారట్లు చేసినచో సుఖభాగులు కాగలరు. అంతటి వారది సమస్త ప్రపంచమునకు మార్గదర్శనము చేయగలిగిన ఆదర్శనీయ దేశము కాగలదు. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. అమెరికా దేశంలో ఇలాంటి వర్ణాశ్రమ అంతరాలు అనేటువంటివి ఉండవు. డిఫరెంట్ వివిధ వర్ణాలు అనేటువంటివి ఉండవు. అందరూ ఒకే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళు వాళ్ళు భావిస్తారు. అంటే అక్కడ నాలుగు వర్ణాలుగా విభజింపబడకపోవడం, ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి, చతుర్థ శ్రేణి నాలుగు వర్ణాలుగా విభజింపబడకపోవడం వల్ల అక్కడ తప్పులు పెరిగిపోతున్నాయి. ఇంకొకటి, కృష్ణ చైతన్య ఉద్యమంలో లేకపోవడం వల్ల ప్రజలందరూ కూడా శూద్రులుగా ఉన్నారు. నియమ నిబంధనలు పాటించినటువంటి వ్యక్తి తప్పులు చేసేటువంటి ప్రభావం ఉంది. కాబట్టి అక్కడ కూనీలు ఎక్కువ జరుగుతాయి, అక్కడ దోపిడీలు ఎక్కువ జరుగుతాయి, అక్కడ ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడము, ఒకళ్ళతో ఒకళ్ళు అసభ్యంగా ప్రవర్తించడం ఇలాంటివన్నీ కూడా అక్కడ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఇలా ఉంది? వీళ్ళకి అన్నీ ఉన్నాయి కదా, అయినా కానీ ఎందుకు ఇంత అరాచకంగా ఉంటున్నారు జనాలు అనేటువంటి విషయం ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. కానీ ఎప్పుడైతే కృష్ణ చైతన్య ఉద్యమం కాలు మోపిందో అమెరికాలో, అప్పుడు అక్కడ భక్తులు తయారయ్యారు. చాలామంది వర్ణాశ్రమ ధర్మ విధానాలను అవలంబిస్తున్నారు. చాలామంది కృష్ణ భక్తులుగా మారిపోయి నాలుగు నియమాలని పాటిస్తున్నారు. అక్రమ సంబంధాన్ని వదిలిపెట్టేశారు, మాంస భక్షణాన్ని వదిలిపెట్టేశారు, మత్తు పదార్థ స్వీకారాన్ని వదిలిపెట్టేశారు, దూదమాడటం కూడా మానేశారు. సో ఈ విధంగా ఇలాంటి నాలుగు నియమాలని పాటించినటువంటి వ్యక్తి ఎలాంటి అరాచకాలు చేయడు. సో ఆటోమేటిక్గా అందరూ కూడా ప్రభుత్వం కోరుకున్న విధంగా మారిపోతుంది. ప్రభుత్వం ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం ఏమి లేదు, ఎందుకు వీళ్ళు ఇంత అరాచకంగా ఉన్నారు అని చెప్పేసి. ఎప్పుడైతే ఈ ప్రజలందరినీ కూడా భక్తులుగా మార్చగలుగుతారో అప్పుడు ఆటోమేటిక్గా ఈ అరాచకత్వం అనేటువంటిది పోతుంది. అమెరికా దేశస్థులు సొల్యూషన్ అనే అమెరికా దేశస్థులు ఉన్నటువంటి పరిస్థితికి సొల్యూషన్ అనేటువంటిది మన ప్రభుపాదల వారు కృష్ణ భక్తిగా అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆ కృష్ణ భక్తిలోకి రాకపోతే కనుక వాళ్ళు కూడా ఇంద్రుడు పశ్చాత్తాపడాల్సిందే అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కృష్ణ ప్రతినిధి అయినటువంటి గురుదేవుణ్ణి ఇంద్రుడు ఆయన రెస్పెక్ట్ చేయలేదు. అలా చేయకపోవడం వల్ల ఇంద్రుడు ఏదైతే గతిని పొందాడో అదే విధంగా కృష్ణ భక్తులు ఆశ గౌరవించకుండా కృష్ణ భక్తులను కనుక తయారు చేయకపోతే అమెరికా పరిస్థితి కూడా అలానే అయింది అని చెప్తున్నారు. యః పారమేశ్యం ద్విషణం అది తిష్టన్న కంచన. ప్రత్యుత్తిష్టే ప్రత్యుత్తిష్టేధితి భూయర్ధర్మం తేన పరం విదుః. మంగతాయారు మాతాచారు.
హరే కృష్ణ ప్రభుజీ దండవత ప్రణామం. త్రిపాదుడు వారి భావము. మహోన్నతమ గురు రాజసింహాసనం కూర్చుని వాడు ఇంకొక రాజునకు లేదా బ్రాహ్మణునకు గౌరవ సూచకంగా లేచి నిలబడని అవసరం లేదని ఎవడేదైనా పలికినచో అతనికి ఉత్కృష్ట ధర్మం తెలియదని అవగతం చేసుకున్న వాళ్ళను. ఓకే, సో ఒక రాజసింహాసనంలో కూర్చున్నటువంటి వ్యక్తి అందరికంటే గొప్పవాడు అనేటువంటి భావనలో ఉండకూడదు. ఇంకొక రాజును చూసినా బ్రాహ్మణుని చూసినా కానీ మినిమం ఏ గౌరవం అయితే ఇవ్వాలో ఆ గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటే, అది ఒకవేళ అవసరం లేదు అని అనుకుంటే ఉత్తమ ధర్మం తెలియనటువంటి వ్యక్తులే అలా అనుకుంటారు అని మనకి తెలియజేస్తున్నారు. భాష్యం. అధ్యక్షుడు లేదా రాజు తన సింహానపురమే కూర్చున్నప్పుడు సభలో ప్రవేశించిన ప్రతి ఒక్కరికి గౌరవం చూపవలసిన అవసరం లేదు, కానీ తన గురుదేవుడు బ్రాహ్మణులు వైష్ణవుల వంటి పెద్దవారి పట్ల తప్పక గౌరవం కనబరచవలెను. ఈ సందర్భంగా శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాగూర్ని పలికిరి. అతడు ఎట్లు వర్తించవన్నో తెలుపుటనకు అనేక ఉపమానములు కలవు. శ్రీకృష్ణుడు సింహాసనం మీద ఆసీనుడై ఉండగా నారదముని సభలో ప్రవేశించినప్పుడు ఆ దేవదేవుడు వెంటనే తన పరివారంతో పాటు లేచి నిలబడి వందనములు నొసగాను. శ్రీకృష్ణుడు దేవదేవుడు నారదముని ఎరుగును, నారదుడి భక్తుడని శ్రీకృష్ణుడు ఎరుగును. అనగా శ్రీకృష్ణుడు దేవదేవుడైనప్పటికీ నారదుడు అతను భక్తుడైనప్పటికీ భగవానుడు అతను మర్యాద పాటించాను. నారదుడు బ్రహ్మచారి బ్రాహ్మణుడు మహోన్నత భక్తుడు కనుక రాజుగా వర్తించినప్పటికీ శ్రీకృష్ణుడు అతను వందనము చేశాను. వైదిక నాగరికత యందు అటువంటి సభ్యత గోచరించడు. ఏ నాగరికత యందైతే జనులు శ్రీకృష్ణుడు నారదుని వంటి వారి ప్రతినిధి గౌరవించి విధానము తెలియదో, సంఘమును ఏ విధముగా తయారు చేయవలనో తెలియదో, కృష్ణ భక్తి భావంలో పురోగమించినట్లయితే బోధపడదో, అది మానవ నాగరికత కాదు. ప్రతి సంవత్సరం కొత్త కారణం తయారు చేయుట, కొత్త ఆకాశ హార్మ్యాన్ని నిర్మించుట, వాటిని పడగొట్టి తిరిగి కొత్తవి నిర్మించడం వంటి కర్మలతో తలమొలకలై ఉండే సంఘము సాంకేతముగా పురోగమించి ఉండవచ్చునేమో గాని అది మానవ నాగరికత మాత్రము కాదు. జనులు చాతుర్వర్ణ విధానం పాటించినప్పుడే ఆ మానవ నాగరికత పురోగమించినదిగా భావింపబడును. దాని యందు సలహాదారులుగా పనిచేయటకు ఆదర్శనీయులకు ఉన్నత శ్రేణి జనులు అవసరము. పరిపాలనకే ద్వితీయ శ్రేణి జనులు అవసరము. కృషి గృహరక్షణకే తృతీయ శ్రేణి జనులు అవసరము. ఈ మూడు అగ్రవర్ణములు సేవించుటచేకు చతుర్థ శ్రేణి జనులు అవసరము. ప్రామాణిక మగును ఈ సంఘ పద్ధతిని పాటించని వాడు పంచమ శ్రేణి వాణిగా పరిగణింపబడును. వైదిక నియమన మందలు లేనట్టి సంఘము మానవులకు ఏమాత్రమూ తోడ్పడదు. ఈ శ్లోకమున ధర్మం తే నవం నపరం విదుహు అని తెలుపబడినట్లు సంఘము జీవిత లక్ష్యంను పరమోత్కృష్ట ధర్మం నెరుగును. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ప్రణామం. వర్ణాశ్రమ ధర్మం గురించి తెలియజేస్తున్నారు. మామూలుగా ప్రభుపాదుల వారు తను ఆధ్యాత్మిక కోణంలో తెలియజేస్తున్నారు ఏది ఉత్తమమైనది అని. కానీ మనము భౌతికమైనటువంటి కోణంలో ఆలోచిస్తాము ఏది ఉత్తమమైనది అనేటువంటి. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనము వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారంగా కృష్ణ భక్తి భావనలో గనక మనం పురోగమించకపోతే మనం మానవ నాగరికతలో ఉన్నట్లే కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. కానీ మనం మానవ నాగరికతలో మానవ నాగరికతకి సంబంధించి మానవ నాగరికతలో ఉన్నాము అని ఎలా చెప్పుకుంటాము అని అంటే, మనం సాంకేతికంగా గనక వృద్ధి చెంది ఉంటే, సాంకేతికంగా గనక అనేక ప్రయోగాలు చేసి అనేక యంత్రాలని అనేక విషయాలని కనిపెట్టి వాటిలో పురోగతిని సాధిస్తే మనం చాలా పురోగమించాము అని మనం అనుకుంటాం. కానీ ఇంత పురోగమించినా కానీ నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో గనక పురోగతి సాధించకపోతే నిజంగా అలాంటి పురోగతిని పురోగతిగా పరిగణించరు అని ఇక్కడ ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఏ వ్యక్తి యొక్క లక్ష్యమైనా సరే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడం, లేదంటే భగవద్ధామానికి వెళ్ళి భగవంతుడి యొక్క సేవ చేయడం, ఇది జరగనప్పుడు నువ్వు చేసేటువంటి సాంకేతిక పరిజ్ఞానము ఏమి లాభము అని ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు మళ్ళీ తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మ విధానం ఏవైతే ఉందో ఈ విధానాలుగా విభజింపబడినప్పుడు మానవ సమాజం మొత్తం కూడా ఉద్ధరింపబడరు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఇది వైదిక నిబంధనలు లేనటువంటి సమాజంగా మనము సమాజాన్ని సృష్టిస్తే అలాంటి సమాజం వల్ల మనము మన లక్ష్యాన్ని మనం కోల్పోయినటువంటి విధంగా సమాజం తయారవుతుంది. కాబట్టి
ధర్మంతేనా పరం విధు అంటే జీవిత లక్ష్యాన్ని పరమోత్కృష్ట ధర్మముని మనము ఎరగలేము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే మన వర్ణాలుగా విభజింపబడినటువంటి సమాజం ఉంటుందో అప్పుడు, అందుకనే శ్రీకృష్ణుడే స్వయంగా భగవద్గీతలో చెప్పారు, సమస్త మానవ సమాజాన్ని కూడా నేను నాలుగు వర్ణాలుగా గుణకర్మల ఆధారంగా విభజించడం అనేటువంటిది జరిగింది అని తెలియజేశారు. స్వయంగా భగవంతుడే విభజించారు. తేషాం కుపద దేష్టూణాం పతతాం తమసి హ్యదః. అజ్ఞానం పడిన వారు జనులను వినాశ పదమున అంటే కడిచిన శ్లోకమున విరంపబడిన రీతిగా నడిపించుచు తప్పుదో పట్టించు వారినైన నాయకులు రాతి నౌకకు రాతి నౌకను ఎక్కినట్టి వారే అగుదురు. వారిని గుడ్డిగా అనుసరించు వారి పరిస్థితి కూడా అట్టిదే. రాతి నౌక నీటి అందు తేలిక ప్రయాణికులతో పాటు నీట మునిగినట్లు జనులను తప్పుదో పట్టించు వారు నరకమునకెగుదురు. వారి అన్నాయులు వారిని అనుసరించురు. ఓకే, ఎవరైతే రాజు ఉన్నారో రాజుకే సరి అయినటువంటి సాంప్రదాయం తెలియకపోతే ఇంత శ్లోకంలో తెలియచేశారు. శ్రీకృష్ణ భగవాన్ని నారదుడిని ఏ విధంగా గౌరవించాడు అంటే నారదుడు భగవంతుడి యొక్క ప్రతినిధి, స్వయంగా భగవంతుడి యొక్క ప్రతినిధి వచ్చినప్పుడు స్వయంగా భగవానుడే ఏ విధంగా ప్రవర్తించారు అనేటువంటి విషయం ఒక రాజుగా మనం తెలుసుకోవాలి. రాజసింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి తెలుసుకోవాలి, ఆయనకి ఉదాహరణగా నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతోనే శ్రీకృష్ణ భగవానుడు అలాంటి సాంప్రదాయాన్ని పాటించినట్లు మనకి చూపిస్తున్నారు. అంతేకాని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు నారదుడి సేవకుడు అని కాదు. ఏదో ఒక సందర్భంలో స్వయంగా భగవానుడు కూడా కొన్ని కర్మలు చేశారు అని అంటే ఆ కర్మలు భౌతికమైనటువంటి వ్యక్తులు చేసినటువంటి విధంగానే కనిపించినాయి అని అంటే దాని అర్థం స్వయంగా భగవానుడు కూడా మనలాగానే చేస్తున్నారు, లేదు అంటే మనం కూడా భగవంతుడితో సమానమే లేదా భగవంతుడు కూడా మనతో సమానమే అనుకుంటే చాలా తప్పు. భగవంతుడు కొన్ని లీలల్ని మనకి నేర్పటం కోసం, మనం ఎలా ఉండాలి ఈ సమాజంలో అనేటువంటి విషయాన్ని తెలియచేయడం కోసం చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనము ఇలాంటి ఒక జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తిని కనుక మనము నాయకుడుగా ఎన్నుకోకపోతే ఒక రాతి నౌకను ఎక్కినటువంటి దాంతో సమానము అని చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి నాయకుడు మనల్ని భవసాగరాన్ని దాటించలేడు. భవసాగరాన్ని దాటించగలిగినటువంటి నావ అవ్వాలి రాజు అనేటువంటి వాడు. కానీ ఏ రాజుకైతే ఇలాంటి జ్ఞానం లేదో అలాంటి రాజు మనల్ని భవసాగరం దాటించలేరు. అందుకనే మనము రాతి నౌక ఎక్కిన దాంతో సమానం అంటున్నారు. రాయితో తయారు చేయబడిన నౌకని నీళ్ళల్లో పెట్టి ఆ నౌక మీద మనం ఎక్కితే ఏమవుతుందండి, రాయి నీళ్ళల్లో మునుగుతుంది, మనము నీళ్ళల్లో మునుగుతాం. కానీ ఆ సాగరాన్ని మాత్రం ఆ రాతి నౌక దాటించలేదు. సో ఆ విధంగా మనం రాతి నౌక ఎక్కినటువంటి వాళ్ళగా అవ్వకూడదు. దీన్ని ఎలా చెప్తున్నారు అని అంటే ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి దారి చూపించిన వాడైతాడు, ఆ గుడ్డివాడు గోతిలో పడతాడు, దారి చూపించబడినటువంటి వాడు గోతిలో పడతాడు, ఇద్దరూ గోతిలో పడతారు. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి మార్గనిర్దేశనం ద్వారా మనం ఈ భవసాగరాన్ని దాటాలి అని అంటే ఇలాంటి అజ్ఞానుల యొక్క మార్గనిర్దేశనం ద్వారా కాదు అని మనకి తెలియజేస్తున్నారు. ఓకే, భాష్యం శ్రీమద్ భాగవతము 11.20.17 నందు ఇలా చెప్పబడింది. హృదయమాధ్యం సులభం సుదుర్లభం ప్లవం సంకల్పం గురుకర్ణ ధార. బద్ధజీవులైన మనము ఆవిద్యా సాగరమున పడి ఉన్నాము. కానీ ఈ మానవ జన్మ ఒక చక్కని నావ వంటిది కనుక ఆ సముద్ర తరణంకు అదృష్టవశాత్తు ఒక మహదావకాశం మనకు వసగలదు. గురుదేవుడు నావకనుక మార్గదర్శనం చేసినప్పుడు ఈ నావ అతి సులభముగా సముద్రమున దాటగలదు. అంతేకాక వేదోపదేశంలో నుండి అనుకూల పవనములు దానికి తోడ్పడగలవు. అవిద్యాసాగర తరణములకు ఈ అవకాశములను వినియోగించుకునిచో మనిషి నిఖముగా ఆత్మఘాతుడే అగును, ఘాతకుడే అగును. ఓకే, మనం గురువుని కనుక నమ్ముకోకపోతే ఈ భవసాగరాన్ని దాటలేము. గురువు మాత్రమే భవసాగరాన్ని దాటించగలడు. ఇలాంటి అవిద్యాసాగరాన్ని కనుక మనం దాటాలి అని అనుకుంటే, దాటాలి అనుకోని కూడా మనం ఒకవేళ గురువుని కనుక ఆశ్రయించలేదు అని అంటే మన ఆత్మని మనం ఉద్ధారం చేసుకున్నట్లే అని చెప్తున్నారు. ఆత్మఘాతకుడు అయినట్టే మనము అని చెప్తున్నారు. రాతి నౌక నెక్కిన వాడు మునిగిపోవలసింది.
పూర్ణత్వ స్థితికి చేరుటకు జనులు మొట్టమొదట రాతినౌకలను ఏర్పాటు చేసడి మిథ్యా నాయకులను విడిచిపెట్టవలను. మానవ సమాజం అంతా ఎంతటి ప్రమాదకర స్థితిలో ఉన్నదనగా రక్షణార్థం వారు ప్రామాణిక మగు వేదోపదేశములకు కట్టుబడి ఉండవలసి ఉన్నది. ఆ ఉపదేశ సారమే భగవద్గీత రూపమున గోచరించుచున్నది. మానవ జీవిత లక్ష్యమును సిద్ధింపజేసుకున్నటకు భగవద్గీత ప్రత్యక్షోపదేశము నసుగును. కనుక మనిషి ఇతర ఏ ఉపదేశములను ఆశ్రయించిన అవసరం లేదు. కనుకనే శ్రీకృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, సమస్త ధర్మములను విడిచి కేవలం నన్నే శరణుజొచ్చు అని పలికెను. ఎవడిని శ్రీకృష్ణుడు దేవదేవునిగా అంగీకరింపనప్పటికీ పరమోదాత్తములు జనులకు పరమద లాభదాయకములైన అతని ఉపదేశములను అనుసరించినచో రక్షింపబడగలడు. లేనిచో మనిషి అప్రమాణిక ధ్యానము చేతను యోగ కసరత్తులను చేతను మోసపోగలడు. అనగా అతను రాతి నౌకనెక్కిన వాడగును. రాతిని ఒక స్వయంగా మునుగుటయే కాక ప్రయాణికులను కూడా ముంచివేయగలదు. అమెరికా వాసులు ప్రస్తుతం ఉన్నటి అస్తవ్యస్త పరిస్థితులను బయట పడకూరినను దురదృష్టవశాత్తు రాతి నౌకను తయారు చేయని వారిని కూడా కొన్నిమాలు సమర్థించుచున్నారు. రాతి నౌకలను తయారు చేయ వారిని కూడా కొన్నిమాలు సమర్థించుచున్నారు. అది వారికి ఏమాత్రం తోడపడదు. శ్రీకృష్ణ భగవానుడు వసగిన కృష్ణ చైతన్యోధ్యమైన నౌకయే వారు ఆశ్రయించలను. ఈ సందర్భంన శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు అస్మమయ ప్లవో ఏషాం తే యథా మధ్యంతం ప్లవం అనుమధ్యంతి తథేతి రాజన్యుపదేష్టిషు స్వసభ్యేషు కోపోవ్య ఇంజిత అని వ్యాఖ్యానించింది. ఒక దేశము ఇంకొక దేశంపై వ్యూహం పన్నుచు సంఘము రాజనీతి చే నడుపుబడినచు అది రాతి నౌక వల నిఖముగా మునిగిపోగలదు. రాజకీయ వ్యూహము రాజనీతి మానవులను రక్షింపజాలదు. జీవిత లక్ష్యమును గూర్చి భగవంతుని గూర్చి తెలుసుకొని మానవ జీవిత కార్యమును పరిపూర్ణమనర్చుకున్నట్టు జనులు తప్పక కృష్ణ భక్తి బారను చేపట్టవలసి ఉన్నది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నటువంటిది ఏమిటి అని అంటే, ఒకవేళ మనం గనక కృష్ణ చైతన్య ఉద్యమంలో గనక లేకపోతే, కృష్ణ చైతన్య మార్గంలో కనుక మనం లేకపోతే, మనం రాతి నౌక ఎక్కినటువంటి వాళ్ళమే అని చెప్తున్నారు. ఎందుకంటే మనల్ని మనం ఉద్ధరించుకునేటువంటి మార్గంలో మనం లేము, ఆ ఛానల్లో మనం లేము. కృష్ణ చైతన్య ఉద్యమం అనేటువంటిది మాత్రమే ఈ భవసాగరాన్ని దాటించగలిగినటువంటి నిజమైనటువంటి ఒక మార్గనిర్దేశం చేయగలిగినటువంటి విధానం. అలా కాకుండా మనం ఏదో జ్ఞాన విధానం ద్వారా, ధ్యాన విధానం ద్వారానో, లేకపోతే యోగ కసరత్తుల వల్లనో మనం మన యొక్క పూర్ణత్వ స్థితిని పొందాలి అని మనం అనుకుంటే, ఈ భవసాగరాన్ని దాటాలి అని మనం అనుకుంటే, మనం రాతి నౌకను ఎక్కుతున్నాము. ఆ విషయాన్ని మనము గమనించాలి అని ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ వార్నింగ్ చేస్తున్నారు. కాబట్టి ఎవరో ఏదో రకాలైనటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసి ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ఏదో దారిలో తీసుకెళ్తున్నాము, మిమ్మల్ని సరి అయినటువంటి ఆధ్యాత్మిక మార్గంలో తీసుకెళ్తున్నాము అని చెప్పేటువంటి అప్రామాణికమైనటువంటి విధానాలని బోధించేటువంటి వ్యక్తులని మనం త్యజించకపోతే, మనము వాళ్ళనే రాతి నౌకలుగా చేసుకొని మనము ఈ భవసాగరంలో మునిగిపోతున్నామని తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ఏ మార్గంలో ఉన్నాము అనేటువంటిది ఇంపార్టెంట్. ఒక గుడ్డివాడు దారి చూపించేలాంటి ఒక గుడ్డివాడిని మనం దారి చూపించడానికి ఎంచుకోకూడదు. ఒక దారి తెలిసినటువంటి, కళ్ళు ఉన్నటువంటి, జ్ఞానవంతుడు అయినటువంటి ఒక వ్యక్తిని మాత్రమే మనం ఆశ్రయించాలి. అతాహ మమ సాచార్యం అగాధదిషణం ద్విజం ప్రసాదయిష్యే నిశరః శ్రీష్ణాతచ్చరణం స్పృశన్ ఇంద్రుడు పలికెను. కనుక దేవతాసురుడగు దేవతా గురుడగు బృహస్పతి పాదపద్మముల చెంత ఇప్పుడు నిష్కపటముగా శరము వంచి నమస్కరించెదను. సత్వగుణ ప్రధానుడైన కారణమున అతడు జ్ఞానపూర్ణుడు ద్విజవరుడు అయి ఉన్నాడు. ఇప్పుడు అతని పాదపద్మములను తాకి నమస్కరించి ప్రసన్నుని చేయి అర్పించును. ఓకే, సో ఒక వైష్ణవ అపరాధం చేసేశారు ఇంద్రుడు, ఆ విషయాన్ని తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ గురువు ఎక్కడున్నారో తెలుసుకొని ఆ గురువు యొక్క పాదపద్మాలను ఆశ్రయించి ఆ గురువు ద్వారానే క్షమాపణ కనుక మనం కోరుకుని క్షమింపబడకపోతే మనము
ఆ వైష్ణవ అపరాధం నుంచి బయటపడటం అనేటువంటిది అసాధ్యం. అందుకని ఇప్పుడు ఇంద్రుడు ఆయన ఎక్కడున్నాడు అని ఎతికి ఎతికి ఆయనకు నమస్కరించాలి అని కోరుకున్నాడు. భాష్యం: బుద్ధి వచ్చిన ఇంద్రుడు గురుదేవుడు బృహస్పతికి తాను శ్రద్ధ కలిగిన శిష్యుడు కాదని తెలుసుకున్నాం, కనుక ఇకపై నిష్కపటముగా అనగా నిషఠ నవ్వుటకు అతడు నిశ్చయించుకున్నాడు. ఇషకః శిరస్థ తచ్చరణం సృశిన్, గురుదేవుని పాదపద్మములకు తన శరమును ఆనించవలనని అతడు నిర్ణయించాడు. ఈ ఉదాహరణను బట్టి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు తెలిసిన నియమమును మనము నేర్వవలసి ఉన్నది. అన్య ప్రసాదాద్భ గవత్ ప్రసాదో యశా ప్రసాదాన్నగతి కుతోపి, గురుదేవుని కరుణ చేతనే మనిషికి కృష్ణ కరుణ లభించగలదు. గురుదేవుని అనుగ్రహము లేనిదే శిష్యుడు ఏమాత్రము పురోగింపజాలడు. శిష్యుడు ఏనాడును గురుదేవుని పట్ల శ్రద్ధారహితుడు కపటి కారాడు. శ్రీమద్ భాగవతము 11.17.27 నందు గురుదేవుడు ఆచార్యుడని పిలువబడిన ఆచార్యమ్మా నిజానియాన్ గురుదేవుని సాక్షాత్తుగా భగవంతుడనియే భావించి గౌరవించాడని శ్రీకృష్ణ భగవానుడు తెలిపాను. నానమన్యేత్ ఖచ్చిత, ఎన్నడూ ఆచార్యుని అగౌరవపరచరాదు. నమర్చరు బుద్ధ్యా సూయేత, ఆచార్యుని సామాన మానవునిగా తలంచరాదు. పరిచయం అధికమై అయినప్పుడు అసాధారణ చూపెడి అవకాశం ఉన్నందున ఆచార్యునితో వ్యవహరించినప్పుడు మనిషి అతి సావధానుడై ఉండవలెను. అగాధిషణం ద్విజం, ఆచార్యుడు పరిపూర్ణకు బ్రాహ్మణుడు, శిష్యుని కలాపమును నిర్దేశించుటకు అస అపారముకు బుద్ధి కుశలత కలిగిన వాడు. కనుకనే శ్రీకృష్ణుడి భగవద్గీత 4.34 ఇట్లు ఉపదేశించాను. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి దే జ్ఞానం జ్ఞానివర్త దర్శిన, గురువు దరిచేరి సత్యము నిరూపకులకై అర్థింపు. విషయముతో ప్రశ్నలు వేసి వినయముతో ప్రశ్నలు వేసి సేనను కూర్చుందాం. ఆత్మదర్శులు తత్వదర్శనము చేసిన వారు ఒకటితే నీకు జ్ఞానమును ఉపదేశించరు. ప్రతి ఒక్కడు గురువునికి గురుదేవునికి పూర్తిగా శరణుచొచ్చి మరింత ఆధ్యాత్మిక జ్ఞాన ప్రాప్తికై ఆయనను సేవించవలను. హరే కృష్ణ ప్రభుజీ. గురుదేవుణ్ణి సేవించడం యొక్క గొప్పతనం గురించి, ఇంపార్టెన్స్ గురించి ఇక్కడ మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నారు. సో గురువుని గురువు యొక్క కరుణ మనము పొందగలిగితే కృష్ణుడి యొక్క కరుణను పొందినట్లే. ఎందుకంటే గురుదేవుడు మాత్రమే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలిసినటువంటి వ్యక్తి. ఆ జ్ఞానం ద్వారా మనకి కూడా ఆధ్యాత్మిక జ్ఞాన ప్రాప్తికి ఆయన దోహదపడగలరు. అంటే మనము ఆచార్యులని కనుక మనం గౌరవించకపోతే మనము ఈ యొక్క భౌతిక సాగరంలోనే ఉండిపోతాము. అలాంటి అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. సో అందుకనే మనకి గురువు సేవ చేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందరికీ కూడా గురువుకు దగ్గరే ఉండి గురువు పాదాల సేవ చేసేటువంటి అవకాశం రాదు. సో అది చాలా చిన్న విషయం కాదు. గురువుకి దగ్గరగా ఉండి సేవ చేయటము అనేటువంటిది దాన్ని వాపు సేవ అంటారు. సో అలాంటి వాపు సేవ చేయటము అనేటువంటిది అందరికీ సాధ్యం కాదు. కాబట్టి మనము కనీసంగా ఆయన చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ను ఫాలో అవ్వాలి. ఫాలో అవడం కూడా మనం ఆయనకి చేసినటువంటి సేవే అవుతుంది. ఆయన కోరుకునేది ఏమిటి అని అంటే, ఆయన ప్రభుపాద మిషన్ ఏదైతే ఉందో, ప్రభుపాద ఏమైతే ఆయన గురువుకి ఆదేశించారో ఆ ఆదేశించినటువంటి విషయాలనే ఆయన నెరవేర్చడం కోసం మనం శిష్యులందరినీ కూడా తయారు చేస్తున్నారు. అలా శిష్యులందరి యొక్క ముఖ్య ఉద్దేశం అలా ఏమిటి అని అంటే భగవద్భక్తులుగా మారాలి, భగవద్గీత భాగవతాన్ని ప్రచారం చేయాలి. సో మనం భాగవతాన్ని ప్రచారం చేయటము అనేటువంటిది ఏదైతే ఉందో అది మన గురుదేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటి విషయం. సో అది మనం చేస్తే గురువు యొక్క సేవ చేసినట్లే అవుతుంది. కాబట్టి సో ఈ విధంగా ఆచార్యుని గౌరవింపలేనటువంటి వాడు సో గురుదేవుని గురుదేవు పట్ల శ్రద్ధారహితుడు కపటి కారాదు అని చెప్తున్నారు. అదే మనకి శ్రీమద్ భాగవతం కూడా తెలియజేస్తుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు కూడా ఒక శిష్యుడు గురువు పట్ల ఎలా ఉండాలి అనేటువంటి విషయం మనకి 4.34 చెప్పడం అనేటువంటి జరిగింది. తద్విద్ధి ప్రణిపాతేన పరికృష్ణేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వ దర్శిన.
అంటే ఆయనకి సేవ చేసి వినయంతో ప్రశ్నలు ప్రశ్నలు వేసి ఆత్మదర్శి అయినటువంటి తత్వదర్శనం చేసుకున్నటువంటి వాళ్ళైనటువంటి గురుదేవులు మాత్రమే మనకి మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకి ఇవ్వగలరు. అది కూడా మనం వాళ్ళని మెప్పించి వాళ్ళకి సేవ చేయటం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. సో ఈరోజుకి ఇక్కడ ఆపుదామండి. 16వ శ్లోకం నుంచి మళ్ళీ రేపు చదువుకుందాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందామండి. వాంఛా కల్పతరూప్యశ్చ కృపా సింధుభ్యయ వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే. హరే రామ 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 హరే హరే.